చేతిలో ఎప్పుడూ ఏ బన్నో బర్గరో ఉండేది. ఈ దరిద్రుడు మూలన పడ్డాక ఈ చేతిలోకి వీల్ చైర్ వచ్చింది. అప్పటి నుంచి నా బతుకు మొత్తం బిస్కెట్ అయింది. ఎన్ని బర్గర్లు ఇచ్చానో ఈ బండదానికి, అప్పుడు తెచ్చిన అన్ని తినేసి ఇప్పుడు తిట్టుకుంటుంది. పరిస్థితులు బాగున్నంత వరకునే ఒకసారి కాళ్ళు చేతులు పడిపోతే మన వాళ్ళకి లోకమైపోతాం. ఏంటి అరిచి అరిచి మనుషులు చంపేస్తావా? నోరు మూసుకొని పోదా. ఒకటే అరుపు. ఎందుకు అరుస్తున్నావు? మనుషుల్ని బతకనివ్వవా? అయినా నేనేమన్నా నీతో బరువును మోయిస్తున్నానా? ఒక చోట కుదురుగా కూర్చోవచ్చుగా. మొహం చూడు, అయినా స్కూల్లో చేసే హోంవర్క్ అంటే నీ చాకరీ నాకు ఎక్కువ అవుతుంది. ఇంకోసారి అరిచామనుకో ఈ మెట్ల మీద నుంచి దోసేస్తా. జాగ్రత్త, పీడ పోతుంది. అబ్బా, కమ్మటి బొబ్బట్ల వాసన పైనుంచి అనుకుంటా. ఒసే బండదాన ఆగవే, ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నీకు దండం పెడతాను, ఆగవే. అబ్బా, జున్ను ముక్కులో ఉన్నాడు. చూస్తుంటే కొరకు తినాలనిపిస్తుంది. తీరిండి తేడాక చూస్తున్నాడు. అబ్బా వస్తున్నా రాజా. రే రాకరానికి దండం పెడతాను. ఎవ్వరు రాజా? వీడి చేయలే ఊపిరి పెట్టిన యాపిల్ ఫోన్లా ఉన్నావు. నేను ఇంత ప్రేమతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడో సైలెంట్గా ఉన్నావు. ఏమైనా మాట్లాడు రాజా. ఏం మాట్లాడమంటారా? అయ్యి బాబోయ్, ఆ లుక్ ఏంట్రా? ఎక్కడుంటావు రాజా? నీ పేరేంటి రాజా? ప్లీజ్ మాట్లాడు రాజా. నెంబరి టచ్లో ఉంటాను. అలా పామకరా, ఏదోలాగుంది. నీకు దండం పెడతాను రా. కాళ్ళు చేతులు పడిపోయారు రే, ఆపరా. బుగ్గలు చూడు ఎంత మెత్తగా ఉన్నాయో, జబ్బలు చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. పిసికేకి రా, ప్లీజ్ రా. ఈ దారుణ నాపేవాళ్ళు లేరా? రే ఏం చేస్తున్నారా? కుర్రోడు నన్ను చూస్తున్నాను. వాడి కాలు చేతులు పనిచేయరా, పడిపోయాయి. మరీ మంచిది, ఎక్కడికి కదలలేడు. అంటే ఏం చేద్దామనరా? మేంది పెడదామని. ఈడి పేరు దుర్బాబు. అనుకోని ప్రమాదంలో కాళ్ళు చేతులు పడిపోయాయి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మేంది పెడితే ఎగిరేడు, దుంకుతాడు. పెళ్లి కావాల్సినోడ్రా, పిచ్చి పిచ్చి మేందీలు పెట్టి ఆడి జీవితాన్ని పాడు చేయకు. పెళ్లి చేసేస్తారా? ఆడి పెళ్లి అవుతుందంటే నువ్వు షాక్ అవుతున్నావు ఏంట్రా? నువ్వెవరినన్నా ప్రేమించావా? కొంపదీసి, నువ్వు ఇన్ని ప్రేమించావా? ఇంకా లేదు. అమ్మయ్య బతికిచ్చావరా బాబా? ఏమో, భవిష్యత్తులో ప్రేమించవచ్చు. ఇదేం కావాలరా బాబు, భవిష్యత్తులో ప్రేమింతావా? లేవలేక వాడు పడుంటే వాణ్ణి ప్రేమిస్తా అంటావేంట్రా? నేను లేపుతా. ఏమి లేపుతావురా? ఏడు చావులే, ముందు మీ చెల్లెల్ని రామ్ గారు ప్రేమించేలా చెయ్యి. వాళ్ళిద్దరు దగ్గర లోపి దుర్బాబు నాకు దూరం అయిపోతాడేమో. ఏంట్రా, నన్ను ఈ భూమి మీద లేకుండా చేసేద్దాం అనుకుంటున్నావా? ఈడి సంగతి నేను చూసుకుంటాను, గానీ నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. ఏమా, ఈయన ఉద్దేశపోతే ఎలా? అంటే పైన బొబ్బట్లు వాసన. నీ బొబ్బట్లు తగలయ్యా, తీసుకెళ్ళు. నేను రాకపోతే పెద్ద ఘోరం జరిగేది. దొరబాబు జాగ్రత్త, టచ్ లో ఉంటాను. టచ్ లో ఉందిలే, కానీ పద పద. హలో సంగీత, ఏంటి సడన్ సర్ప్రైజ్? నాకు సంబంధం వచ్చింది అక్క. వావ్, కంగ్రాట్స్. చెప్పు, అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అక్క. సాఫ్ట్వేరా? ఏంటి మరి ఇంత కాంప్రమైజ్ అయిపోయావు? నన్ను చేసుకోబోయేవాడు అలా ఉండాలి ఇలా ఉండాలని పెద్ద లెక్చర్లు ఇచ్చేదానివి? వచ్చిన సంబంధం అలాంటిదక్క. నాన్న వచ్చిన వెంటనే ఓకే చెప్పేశారు. అంటే ఆ అబ్బాయిని డైరెక్ట్ గా మీట్ అవ్వలేదా? లేదక్కా. అతను ఎక్కడ చేస్తున్నాడో ఏంటో కనీసం ప్రైమరీ డీటెయిల్స్ అయినా కనుక్కున్నావా? కనుక్కోలేదక్కా. ఏంటే మరి ఇంత ఫూలిష్ గా ఉన్నావు? పెళ్ళంటే ఆషామాషి అనుకున్నావా? ఇవేమైనా ఫోటో చూసి ఓకే చూసుకోవడానికి ఇయర్ ఫోన్సా ఇయర్ రింగ్సా? ఇది మన లైఫ్ మ్యాటరే. బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రాక్టికల్. ఇవన్నీ చెప్తుంటే భయంగా ఉందక్కా. నువ్వేం టెన్షన్ పడకు, అబ్బాయి డీటెయిల్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చాకే ఓకే చెప్పు. అంతవరకు కంగారు పడకు. వాళ్ళు 16th ఇక్కడికి వస్తున్నారు, నువ్వు కూడా రావా? నేనా? నేనెందుకే? మీ పెళ్ళైన తర్వాత నేను బావని కూడా చూడలేదు, నువ్వు వస్తున్నావు అంతే. నా మాట వినవే, మాకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సంగీత, ఏంటి స్వప్న, ఇందాక నుంచి ఓ తెగ మాట్లాడుతున్నావు, ఎవరు? ఏవండి, 18th మనం కొవ్వూరు వెళ్ళాలి. కొవ్వూరా? ఎందుకు? పెళ్లి చూపులకి. అమ్మో, పెళ్లి చూపుల్లో ఇరుక్కోవడం అవసరమా? ఎవండి మిమ్మల్ని? పెళ్లి చూపులేగా,
నువ్వు వెళ్ళొచ్చే. వెళ్ళు అంటారేంటి, మనందరం కలిసి వెళ్తున్నాం. నేనెందుకు స్వప్న? అది మా పిన్ని కూతురు అండి. ఇదిగో ఒక్క రోజు వెళ్ళొచ్చేదానికి నేను ఎందుకు చెప్పు? ఒక్కరోజు కాదు, వారం రోజులు అక్కడే ఉండి పెళ్లి చేసి అత్తారింటికి పంపించి మరీ వస్తాం. ఏంటి వారం రోజులా? వారం రోజులు నేను అక్కడికి వచ్చానంటే నానాజీ పర్మనెంట్ గా నన్ను ఇంటికి పంపించేస్తాడు. రిక్వెస్ట్ చేయండి. ఇదేమన్నా ఫేస్బుక్ అనుకుంటున్నావు రిక్వెస్ట్ చేయడానికి? అయినా నానాజీ గురించి నీకు తెలుసు కదా, తోలు తీసి తబలా వాయించేస్తాడు. నేను చేసేది కూడా ఉద్యోగమేనండి, ఎందుకంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు? నీకేం తెలుసు స్వప్న, 18వ తారీఖు నుంచి 30వ తేదీ వరకు మొత్తం 12 రోజులు షెడ్యూల్. వికారాబాద్ అడవుల్లో పర్మిషన్ కూడా చేసేసుకున్నారు. షెడ్యూలా? షెడ్యూల్ పర్మిషన్ ఏంటండి? అదే స్వప్న, కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షనా? మా నానాజీ గురించి నీకు తెలుసు కదా స్వప్న, ప్రతి దాంట్లో కాలు వేలు పెట్టేస్తుంటాడు. ఈసారి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పెట్టాడు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే వికారాబాద్ అడవుల్లో ఉరేసేసుకుంటాడు. సర్లేండి, మీరు వస్తే బాగుండని సంగీత మరీ మరీ చెప్పింది. చెప్పాను కదా స్వప్న, నాది హైటెక్ షెడ్యూల్ ని. నువ్వు వెళ్ళు వెళ్ళు. సరే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. అమ్మయ్యా, ఆహా, స్వప్న వారం రోజులు అవుట్డోర్ వెళ్ళిపోతుంది. ఇంకా స్వప్న డోర్ వైపు కూడా చూడాల్సిన అవసరం లేదు. అభి క్యారెక్టర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇంకంత కొంచెం పొద్దున్నే షెడ్యూల్ టైంకి లేచి నాన్న చేయించే దిక్కుమాలిన ప్రతిజ్ఞ చేసేసి సిగ్గుపడుతూ సీత తెచ్చే కప్పుడు కాఫీ సిగ్గు లేకుండా తాగేసి లొకేషన్ లో రోజులా కాకుండా రాజాలా ఉండొచ్చు. గుండు సీను, సీను పేపర్ తెమ్ము. ఈ డైలాగు కిలికిలి భాషలో చెప్పాలి. సీను పేపర్ ఇవ్వడం వరకే నీ పని, అది ఏ మాడ్యులేషన్ లో చెప్పాలో మా పని. ఏంటన్నా ఈరోజు కొంచెం ఆనందం ఎక్కువైంది? డైలాగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదేమిటి అడవి రాముడు స్టైల్లో ఉన్నది, దీన్ని దానవీర సూరకర్ణ స్టైల్లోకి మార్చేదము. ఏమంటివి ఏమంటివి, ఈ రాముగాడు కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అందువా? ఎంత మాట ఎంత మాట, ఇది అలంకార్గాడి ఆత్ర పరీక్ష గాని విధి నాకు పెట్టిన అగ్ని పరీక్ష కాదే, కాదు కాకూడదు. నేను చెప్పిన కట్టుకథలు నమ్మి స్వప్న తన ఫ్యామిలీతో టూరు ఎందుకు వెళ్ళినది? నాకు ఎలా వారం రోజులు రెస్ట్ దొరికినది? అటులైనచో, మేమే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పేదాము. అటులనా? అయితే ముందు మీ గుడ్డు పగలగొట్టుము. లేదు లేదు, ముందు మీ గుడ్డే పగలగొట్టుము. టిల్ డౌన్. ఏమంటివి ఏమంటివి, రాము గాడికి పేమెంట్ రాని పేషెంట్ వేషాలే వస్తున్నాయి అండువా? ఎంత మాట ఎంత మాట, ఇండోర్ షూటింగ్లే గాని అవుట్డోర్ షూటింగ్లకి పనికిరాడంటివా? ఇప్పుడు చూడు, దానమ్మ మూడు లాంటి అవకాశం రాముగా డోర్ కొట్టినదే. అవునా? ఏంట్రా అది? నీ కత్తి లాంటి కొబ్బరి నూనె యాడ్ వచ్చిందిరా. గుడ్ న్యూస్ అని చెప్పి చెడ్డు న్యూస్ చెప్తావేంట్రా? ఒరే కొబ్బరి నూనె అని చెప్పి అలా ఆకులతో కొట్టుపడేకరా. ఒకటి కాదు రెండు కాదు, కాల్సిటు 12,000. 12,000? అయితే ఇది గుడ్ న్యూస్. ఒరే గుడ్ న్యూస్ అంటే ఇంకోటి ఉంది, దానికి అసిస్టెంట్ కూడా నేనే. ఎంత దరిద్రమైన న్యూస్ చెప్పావురా. మోకమేంట్రా అలా పెట్టావు, జుట్టున్న ఊడికి బట్ట తలవడం అంటే లోకమంట. సర్లే మ్యాటర్ చెప్పు, ఇంతకు లొకేషన్ ఎక్కడ? చెన్నైలో. చెన్నయ్య? అయితే వెళ్దాం, నాకు ఎప్పటి నుంచో చెన్నైలో సాంబార్ జుర్రేద్దామని కోరిక. జుర్రేస్తా? ఇంతకు ఎప్పుడు వెళ్ళాలి? 13వ తారీఖు నుంచి 3 రోజులు, అంటే 12వ తారీఖునే మనం అక్కడ ఉండాలి. ఇప్పుడు మీ గుడ్డు పగలగొట్టుము. ఆల్రెడీ పగిలిపోయిందిరా. ఎటులను? ఊరే స్వప్న 16వ తారీఖు ఊరెళ్తుందిరా. ఏం చక్క అభి క్యారెక్టర్ రెస్ట్ ఇచ్చి రాము క్యారెక్టర్ లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా స్వప్నకు అబద్ధం చెప్పాలరా. తప్పదురా, నువ్వు చెప్పేది అలాటప్ప అబద్ధం కాదు, ఆదాయం వచ్చే అబద్ధం. సొత్త సొత్త 3,12,000 ఎలా వదిలేస్తాం అనుకున్నా? ఇంకో ఆల్టర్నేటివ్ లేదంటావా? ఈ సిచ్యువేషన్ కి ఆల్టర్నేటివ్ అబద్ధమేరా, అయినా అస్తమానం చెప్పట్లేదు కదా, ఏదో అవసరానికి అబద్ధం అంతే. నా లైఫ్ అంతా అబద్ధం అయిపోతుందిరా. అబద్ధానికి లైఫ్ కి ఎంత దూరం ఉంటుందో తెలుసా? నువ్వు చెప్పింది వినే వాళ్ళకి నిజం తెలిసేదాకానే, ఆ తర్వాత నువ్వు నిజం చెప్పేసినా అది అబద్ధమే అవుతుంది, అంతవరకు తెచ్చుకోకరా. ఏంటోరా అబద్ధాలు చెప్పి చెప్పి నిజానికి అబద్ధానికి తేడా తెలియట్లేదు. హక్కునా మటాటానా అంటే ఏంట్రా? డోంట్ వరీ, ఏం బాధపడకు, జరగాల్సింది జరుగుద్ది అని. నీకెవరు చెప్పారు? సింహం పిల్లకి ఒక ఉడత పిల్ల చెప్తే విన్నా. అది నాకెందుకు చెప్తున్నావు? ఆది మానవుడు గెటప్లో ఉన్నావు కదా, అందుకే చెప్తున్నాను. సర్లే
డీప్గా ఉంటే దీపం కూడా భయపెడతాదిరా. అప్పుడప్పుడు నిన్ను కాపాడడానికే నాన్నగారు నానాజీ ఉన్నాడు కదా, ఆయన మీదెట్టి. ఏమైందండి అంత డల్గా ఉన్నారు? నేను 12th చెన్నై వెళ్తున్నాను స్వప్న. చెన్నయ్య? అవును స్వప్న. మరి 18th నుంచి 30 వరకు వికారాబాద్ లో కన్స్ట్రక్షన్ అన్నారు. ఏం చేస్తాం స్వప్న, నానాజీకి ఉన్న వికారం గురించి నీకు తెలుసుగా, ఎవరో కెలుకుంటారు, మళ్ళీ డెసిషన్ మార్చేసాడు. ఏంటండి ఇది, వాడికి ఏమైనా మెంటలా? చూసావా స్వప్న, ఎంతగానో అభిమానించే నువ్వు కూడా నానాజీని తిడుతున్నావు. అతని మెంటల్ కండిషన్ చూసి బాధపడాలో, వారం రోజులున్న ప్రాజెక్ట్ వర్క్ ని 3 రోజులకు కుదించినందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు. సరే నువ్వు ఆనందపడు, నేను బాధపడతాను. మీరు బాధపడుతుంటే నేను ఎలా ఆనందపడతానండి? సరే నువ్వు బాధపడు, నేను ఆనందపడతాను. ఏడ్చినట్టుంది. బాధపడితే ఏడ్చినట్టే ఉంటుంది స్వప్న. సర్లే గాని ముందు విషయం ఫైనల్ చేయండి. చెన్నైకి వెళ్తున్నారా, వికారాబాద్ అడవులకు వెళ్తున్నారా? చెన్నై ఫిక్స్, కన్ఫర్మ్. ఏం కన్ఫర్మో ఏంటో, మళ్ళీ ఫోన్ చేసి అన్నమానికి వెళ్ళమంటారో ఏంటో. అప్పుడు నిన్ను కూడా తీసుకుపోతాను, అప్పుడు మనం ఆ లోయల్లో దీవుల్లో ఏం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కొవ్వూరుకు వెళ్ళుండాల్సిన 6 రోజులు, ఈ 3 రోజులు, మొత్తం 9 రోజులు మిమ్మల్ని వదిలి ఉండాలంటే నాకైతే అండమానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలానే ఉంది. అయినా నేను లేకుండా 25 సంవత్సరాలు ఉన్నావు, ఒక్క 4 రోజులు ఉండలేవా స్వప్న? 4 రోజులు కాదండి, 9 రోజులు. ఏమండి? చెప్పండి. ఏమండి? చెప్పమంటే బటన్ లిప్తున్నావేంటి స్వప్న? మీకు వికారాబాద్ టూర్ క్యాన్సిల్ అయింది కదండి, మీరు మాతో పాటు కొవ్వూరు వచ్చేచ్చు కదా. అమ్మో ఇరుక్కునేలా ఉన్నాను. అదలా జరుగుద్ది, అదే ఇది. మరి వెళ్ళాల్సింది చెన్నై కదా. అవును. ఉండాల్సింది 3 రోజులే కదా. అవును. మరి అదంటే ఇది అంటారేంటి? ప్లీజ్ అండి రండి. మరి అంత రొమాంటిక్ గడకు స్వప్న, నాకు ఏదోలా ఉంది. ప్లీజ్ అండి వెళ్దాం. వద్రా. ప్లీజ్ అండి. ఇబ్బంది పడతావురా. ఏమండి ప్లీజ్. సరే సరే మీరు ముందు కొవ్వూరు వెళ్ళిపోండి, నేను చెన్నై నుంచి అటు నుంచి కొవ్వూరు వచ్చి కాకినాడ వాలిపోతా. కొవ్వూరులో ఆల్రెడీ కాకులు ఉన్నాయండి, మీరు మీలా రండి, నా కోసం రండి. ఓకే. ఈ 4 రోజులు ఓకే, మరి చెన్నై వెళ్ళిన 3 రోజులు మిమ్మల్ని వదిలి ఉండడం ఎలా? ఈ 3 రోజుల్ని మరిపించే మంత్రం నా దగ్గర ఉందిగా. నేను వచ్చిన కొత్తల్లో పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నంగనాచులాగా నా చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడేంటి ఆ అటు ఇటు కాని వాడితో తిరుగుతున్నావు? దుబాయ్ సొమ్మె ఏమన్నా నీకు దోచి పెడతానన్నాడా, లేకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చిన బంగారపు కడ్డీలన్నీ నీకు దిగేస్తానన్నాడా? వాడు అల్లాటప్ప వాడు కాడు. అవును, ఆ ముక్క అందరికీ తెలుసు. ఈ చిలక్కి దేవుడిచ్చిన దత్తుడు. దేనికి? నీ దరిద్రానికా? దరిద్రానికి కాదు, నా పనితనానికి, నా పౌరుషానికి వారసుడు. అలాగా ఏది పిలిపించరా, ఆడి పనితనం నీ పనితనం తేల్చేస్తాను. పేదదానం పైగా ముసల్దానం తట్టుకోలేవేమో. అమ్మా ముసల్దాన్ని అంటే మూతుపాలు రాలగొడతాను. చూస్తావా పిలిపించాలంటావు. పిలిపించు. హంసా హంస నా కొడక. పిలిచావా బాబాయ్? ఏంటి బాబాయ్ పిలిచావు? బాబాయ్ రా, భయపెట్టకూడదు. నువ్వు భయపడడం ఏంటి బాబాయ్? అబ్బా ఏం తిప్పుతున్నావు రా గజ్జల గుర్రంలాగా. ఒరే పెద్దమ్మ నేను దద్దోజనం కాదనుకుంటుందిరా, చూపించిన టాలెంట్ ఏంటో. నువ్వు ఒక చిలక, వాడొక సీతకు ఒక చిలక, ఈ పాడి సుందరమ్మతోనేనా ఛాలెంజ్? సరే ఛాలెంజ్. ఒరే నువ్వు స్టైల్గా కొడతావే, సెల్యూట్ అదొకసారి కొట్రా. వద్దు బాబాయ్. కొట్రా. మీ ముందా బాబాయ్. కొట్రా. ఎవడు ఎవడు ఎవడీడు ఎవడాడు ఈ చిలక కొడుకు? ఛీ మీ బతుకులు చాడా, అదొక సెల్యూటా? నువ్వు సెల్యూట్ కొట్టమంటే వాడి వగలేంటి వయారాలేంటి? ఏ మిలిటరీ మేజర్ ముందుకో వెళ్ళి సెల్యూట్ చేయమని నువ్వు చెప్పావనుకో, చెప్పినందుకు నిన్ను, చేసినందుకు వాణ్ణి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. టింగర్ చచ్చినోళ్ళారా, టింగర్ చచ్చినోళ్ళారా. వస్తే ముసల్దానా, బ్యాంకాక్ లో ఈ సెల్లిటికి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా? నీ తేడా ముఖానికి తాటాకు మంట పెట్ట. నువ్వు నీ ఆడంగి వేషాలును. అస్తమానం వాణ్ణి ఆడంగోడు ఆడంగోడు అనుకు, వాడి నడక చూస్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వు నడవరా.
ఏంటి వీడు, ముందుకు నడవమంటే గుర్రంలాగా వెనక్కి పోతాడేంట్రా? పులి వేటాడే ముందు నాలుగడుగు వెనక్కి వేస్తుంది, నువ్వు నడవరా? మా ఓడెంత టీవీగా నడుస్తున్నాడు. ఏ చావులే ముసలి చచ్చున్నాడా? వాడు టీవీగా నడవట్లేదు, టీవీలో అమ్మాయిలాగా నడుస్తున్నాడు. ఇలా కాదు, ఇలా నువ్వు నమ్మవు. నేను వాడికి ఒక అద్భుతమైన డైలాగ్ నేర్పించాను, అది గనక నువ్వు విన్నావనుకో నీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. చెప్పమని చెప్పమనరా. ఒరే నా కొడక, ఆది సినిమాలో ఆ డైలాగ్ చెప్పరా. అమ్మతో అడ్డంగా నడుస్తా, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే నేను మిమ్మల్ని అడ్డంగా నరికేస్తాను. ఆల్రెడీ అడు నరికించుకొని వచ్చాడు, నువ్వు పదరా. ఫోన్ చచ్చినోళ్ళారా, ఇప్పుడు నేను టైం అయిపోతుంది. నానా అది నువ్వు అయిన దానికి కాదానికి అలా బెత్తర చూపులు చూడకరా పిచ్చిన పత్ర. సరే నాన్న. ఫోన్ చేసావా? సీత పెట్టింది నాన్న. తిన్నావా? తగ్గించు. తిండా నాన్న? నేను వద్దని ముత్తుకుంటూనే ఉన్నాను నాన్న, అయినా పెట్టేస్తుంది. నేను తగ్గించమంది తిండి కాదురా తింగారు నా కుమారా. నిన్నటిదాకా సీత మీద రెండు కళ్ళు వేయమన్నాను కదా. అవును. ఇప్పుడు సీత మీద సీత కన్ను వేయి. అచ్చ తెలుగులో కాదు నాన్న, కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? సీతతోటి రాసుకు పూసుకు తిరగటాలు కొంచెం కొంచెం తగ్గించు. మనకి అదే కదా కావాలి. అదేంటి నాన్నగారు ఉన్నట్టుండి ఈ డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు నువ్వు చూడాల్సింది సీత వైపు మాత్రమే కాదు, హంస వైపు కూడా. హంస వైపా? హంసనే. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? ఇన్ని రోజులు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన లెగ్ పీస్ లాంటి నన్ను అటు ఇటు గానోడికి ఇచ్చేసేస్తారా? తొందర పడకరా తింగర్న పుత్ర, వాడు అటు ఇటు గానోడే కావచ్చు. చిన్నప్పుడు నాతో శపథం చేసి అట్టించటే పోయి ఇప్పుడు బంగారు బాత అయ్యి వచ్చాడు. బాతు కాదు నాన్న, నువ్వు మాట్లాడేది పెద్ద బూతు. చెప్పేది పూర్తిగా వినరా, నువ్వు చేసుకోవాల్సింది వాడిని కాదు వాడి చెల్లెల్ని. కావాల్సినంత కట్నం ఇస్తానన్నాడు, అటు ఇటు ఖర్చులు కూడా వాడే పెట్టుకుంటానన్నాడు. ఒక సగటు మగపిల్లాడి తండ్రి అంతకన్నా ఏం కోరుకుంటాడు? ఏం మాట్లాడుతున్నాను మీరు? ఆ రోజేమో సీతం వాగిడ్లు సిరిమల చెట్టులో ప్రకాశ్ రాజులాగా సీతం చేసుకో సీతం చేసుకో అని ఓ ప్రాణాలు తీసేశారు. కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే టైంకి ఆ హంసగాడి చెల్లెని చేసుకోమంటున్నారు, ఇదేమైనా బాగుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో వెంకటేష్లా కాకుండా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వెంకటేష్లా ఉన్నావనుకో అది బాగుంటుంది. రాము అని పేరు పెట్టారు, కనీసం ఆ పేరుకైనా న్యాయం చేయనీనన్నా. రాముడు ఏకపత్ని వ్రతుడు అన్న కాలం ఏంటి? తాతల నాటి త్రేతాయుగం, ఇది కలియుగం. యుగధర్మాన్ని పాటించకపోతే ఎలా? తప్పు నాన్న, ఇది చాలా పెద్ద తప్పు. తప్పేరా? నీకు రాము అని పేరు పెట్టి తప్పు చేశానరా నేను? ఏ శోభన్ బాబు జగత్ బాబు అని పెట్టుంటే ఇలాంటి సిచ్యువేషన్ లో నిర్ణయాలు తీసుకోవడానికి ఈజీగా ఉండేది. అరే నాకంటూ సొంత వ్యక్తిత్వం లేదా? నన్ను మనిషి అనుకుంటున్నారా, సంతల పశువు అనుకుంటున్నారా? ఆపేయ్ నీ తొక్కలో డైలీ సీరియల్ డైలాగులు ఆపేయ్. రేపే అమ్మాయి వస్తుంది షూటింగ్ లేట్ గా వస్తున్నా అని చెప్పు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అమ్మాయి పేరు సితారా. సితారా నానా నానా. ఒకవైపు స్వప్న, మరోవైపు సీత, ఇప్పుడు కొత్తగా సితారా. దేవుడా ఏమిటయ్యా నాకు ఈ రాత. అమ్మా సీత ఆగు. ఏంటండి? మీ ఇద్దరు పెళ్లి విషయం ఎంత వరకు వచ్చింది? ఏ పెళ్లి విషయం? సిగ్గుపడకలే చెప్పు. అయినా నువ్వు చెప్పొద్దు మా తెలీదా ఏంది? మా మామయ్య ఒప్పుకున్నాడు. మీ మామయ్య ఒప్పుకుంటే ఎవడ కావాలి? ఒలా చెగస్తే ఇస్తే గంగనదిలో బుర్రాడిస్తూ ఒప్పేసుకోడు. మీ బావా? మీ బావ ఒప్పుకున్నాడా లేదా అని? నాకు ఇంట్లో పనులున్నాయండి, నేను వెళ్ళాలి. తల్లి మాకు పనులు లేవా ఏంటి? మీ బావ నీతో ప్రేమగా ఉన్నాడా? మంచిగా మాట్లాడుతున్నాడా? ఎందుకలా అడిగారు? ఉంటున్నాడు. ఇదిగో మీ తోడుబుట్టు లాంటి దాన్ని మీరిద్దరు చిలక గోరింకల్లా కాపురం చేస్తే మొట్టమొదటి ఆనందపడేదాన్ని. ఆవద్దు అని చెప్తే తట్టుకోలేను. చెప్పమ్మీ మీ బావా నీతో ఎట్టుంటున్నాడు? అనుకున్నంత ప్రేమగా ఉండట్లేదండి. ఎలా ఉంటాడు? మీద్దరు కలిసి ఒక సినిమా కన్నా వెళ్ళారా? అమ్మో సినిమాకి? మీ ఇద్దరు సినిమాలో యాక్ట్ చేయమంటలేదు, కనీసం మీ ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా అంటున్నాను. పోనీ పబ్బు కన్నా వెళ్ళారా? అమ్మో పబ్బుకి? ఏది అడిగినా ఇలా కొలుతేలేంటి తల్లే. పోనీ పార్క్ అన్న వెళ్ళారా? ఈ ఊర్లో పార్కులు అంత బాగా ఉంట కదండి. సరిపోయింది పోన్లే, ఇవన్నీ కాదు. పోనీ మీ ఇద్దరు కలిసి శుభ సూచనంగా గుడికన్నా పోయారా?
లేదా? ఆ నేను మీకు ఇంకా చెప్పలేదండి. చెప్పేదేముంది? మొత్తం ఆ మొహంలో తెలిసిపోట్లా. హా, ఆ పిల్లగాడేమో షూటింగ్ లో ఉండడం, నువ్వు వంట గదుల్లో ఉంటుంటే మీ ఇద్దరికి కెమిస్ట్రీ ఎట్లా కుదురుతుంది? మీ భావని ముగ్గులు ఒదించాలంటే కేవలం ఇంటి ముందు ముగ్గేస్తే సరిపోదు, అప్పుడప్పుడు ఇలా గుళ్ళకి గోపురాలకు కూడా తిరగాలి. పో, పోయి మీ భావని గుడికి తీసుకెళ్ళమని చెప్పు. పోమి, ఏంటి అట్టం చూస్తున్నావు? మీ భావని గుడి కట్టమంటలేదు, గుడి తీసిపోమ్మను అంటున్నాను. వెళ్ళచ్చు, కానీ నేను మా బావతో ఒంటరిగా ఎప్పుడు బయటికి వెళ్ళలేదండి. నువ్వు ఒంటరిగా వెళ్ళట్లే తల్లి, మీ బావతో జంటగా వెళ్తున్నావు. మీ బావేగా భయం ఎందుకు? నలుగురు ఏమనుకుంటారు? బావతో కలిసి గుడికి వెళ్తుంది అనుకుంటారు. మరి ఇంత మైకి రాలేవేంటి తల్లి నువ్వు? రాము నీరికిచ్చడానికి ఇది మంచి ఛాన్స్. పోయి మీ స్వప్నక్క కూడా రమ్మను, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటగా. స్వప్నక్కైతే ఓకే, కానీ మళ్ళీ ఏమైంది? నేను బావా వస్తే అక్క ఇబ్బంది పడుతుంది కదా. స్వప్నక్క విడిగా ఎందుకు వస్తుంది? అలా ఆయన తీసుకొస్తుంది. నువ్వు భలే ఉన్నావే. అలా ఆయన మీ బావలా కాదు, స్వప్న లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు. మా బావ కూడా అంతే, నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. మాటల్లో కాదు, ముందు గుడికిపోయి అక్కడ ప్రసాదం తెచ్చి నా చేతిలో పెట్టు, అప్పుడు నమ్ముతాను. సరేనా? సరే, మీరు నమ్మేలా చేస్తా. చూస్తానుగా. రాముడు మీదకి సీత బాణం వదిలా. ఇప్పుడు ఈ దెబ్బతో రాము విలవిలలాడిపోతాడు. ఒక చిన్ని లేడి కూల సింహాల బోనులోన చీరింది దారి లేక దరిది కానరాక సోకాలు గుండెలోన రాగాలు గొంతులోన చీకట్లు కమ్ముకున్న చిరునవ్వు Bye.